ఇచ్చి ఉంటే బాగుండేదని అయితే నాకు అనిపించింది. సో ఈ బడ్జెట్లో వేరే ఫోన్స్లో కూడా లభించట్లేదు, బట్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ 24. ఫ్రెండ్స్, ఇది అసస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2. సో దీనికి సంబంధించి అన్బాక్సింగ్, జీకేఎం కెమెరా కంపారిజన్ పోకో F1తో, అండ్ దీంట్లో ఉన్న ఫీచర్స్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్, వీటికి సంబంధించిన వీడియోస్ అన్ని ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తాయి. ఆ వీడియోస్ని మీరు చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం దీని యొక్క ఫుల్ రివ్యూ చూద్దాం. దీన్ని ఒక 10 డేస్ నుంచి అయితే నేను టెస్ట్ చేస్తున్నాను. సో ఈ 10 డేస్లో ఈ ఫోన్లో నాకు నచ్చిన విషయాలు, నచ్చని విషయాల గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ముందుగా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, 3 32 GB వేరియంట్ మనకి 13,000 ఉంది, 4 GB 64 GB వేరియంట్ 15,000, 14,999 ఉంది. సో ఆలస్యం చేయకుండా ఈ మ్యాక్స్ ప్రో M2కు సంబంధించి ఫుల్ రివ్యూ చూద్దాం. అండ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మరో ముఖ్య విషయం, యూట్యూబ్ అయితే మన ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్ సబ్స్క్రైబర్స్కి పంపట్లేదు. సో మీరైతే డైలీ ఈవినింగ్ అయితే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. సో మనకైతే యూట్యూబ్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు, పుష్ చేయట్లేదు. సో అల్గారిథం ఏంటో అర్థం కావట్లేదు. సో అయినా పర్లేదు, నేనైతే రెగ్యులర్గా అయితే వీడియోస్ చేస్తూనే ఉంటాను. కొన్ని రీజన్స్ వల్ల గత 10-15 డేస్ నుంచి అయితే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ అయితే సరిగా చేయలేకపోయాను. కానీ రెగ్యులర్గా అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. సో ఎవ్రీడే ఈవినింగ్ అయితే మన ఛానల్ని ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్, ముందుగా దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, మనకి ఇందులో 6.26 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. ఇది IPS ప్యానెల్. సో డిస్ప్లే పైన మనకి నాచ్ కనిపిస్తుంది. కొంతమందికి నాచ్ నచ్చకపోవచ్చు, కాకపోతే ఇక్కడ నాచ్ ఇచ్చినా కానీ ఈ నాచ్లో మనకి వాళ్ళు ఫ్రంట్ కెమెరాతో పాటు ఫ్రంట్ ఫ్లాష్ కూడా ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ స్పీకర్ కూడా కనిపిస్తుంది. సో నాచ్ని అయితే వీళ్ళు బాగానే యూజ్ చేసుకున్నారు. వాటర్ డ్రాప్ నాచ్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది, కానీ అది ఇచ్చి ఉంటే మనకి ఫ్రంట్ ఫ్లాష్ ఇచ్చే అవకాశం అయితే మిస్ అయి ఉండేది. నాచ్లో అయితే వాళ్ళు మనకి ఫ్రంట్ కెమెరా మరియు ఫ్రంట్ ఫ్లాష్ లైట్ ఇచ్చారు, అదొక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ డిస్ప్లే వ్యూయింగ్ యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ డిస్ప్లే కలర్ యాక్యురసీ కూడా చాలా బాగుంది. సన్స్క్రీన్ విజిబిలిటీ మాత్రం కొంచెం తక్కువ ఉందని చెప్పొచ్చు. సో నేను నా పోకో F1తో కంపేర్ చేశాను. సో పోకో F1 కూడా సన్స్క్రీన్ విజిబిలిటీ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. సో రెండు కూడా ఆల్మోస్ట్ ఒకే విధంగా అనిపించాయి. సో పోకోలో కూడా ఆ ఇష్యూ అయితే ఉంది. మనకి బయటకు వెళ్ళినప్పుడు అవుట్డోర్లో డిస్ప్లే అయితే అంత బాగా కనిపించదు, మ్యాక్సిమం బ్రైట్నెస్లో కూడా. సో అదే ఇష్యూ మనకి మ్యాక్స్ ప్రో M2లో ఉంది. సో అదొక్కటి కొంచెం ఎక్కువ బ్రైట్నెస్ ఇచ్చి ఉంటే బాగుండేదని అనిపించింది డిస్ప్లేలో. డిస్ప్లే వ్యూయింగ్ యాంగిల్స్లో కానీ కలర్ యాక్యురసీ కానీ ఎలాంటి ఇష్యూస్ లేవు. డిస్ప్లే చాలా అంటే చాలా షార్ప్గా అండ్ క్రిస్ప్గా ఉంది ఈ బడ్జెట్కి. అండ్ అంతేకాకుండా ఈ డిస్ప్లేని ప్రొటెక్ట్ చేస్తూ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ఇచ్చారు. సో ఈ బడ్జెట్లో మనకి గొరిల్లా గ్లాస్ 6 అంటే, కొన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్లో కూడా ఈ గొరిల్లా గ్లాస్ 6 లేదు. అలాంటిది మనకి 15,000 ప్రైస్ రేంజ్లో గొరిల్లా గ్లాస్ 6 ఇవ్వడం అనేది ఈ మ్యాక్స్ ప్రో M2లో ఉన్న ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో డిస్ప్లే ప్రొటెక్షన్ విషయంలో మాత్రం ఈ గొరిల్లా గ్లాస్ 6 ఇవ్వడం ద్వారా మ్యాక్స్ ప్రో M2 మిగిలిన ఫోన్స్ కంటే చాలా ముందంజలో ఉంది. అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, మ్యాక్స్ ప్రో M1లో మనకి ల్యాక్ అయిన విషయం డిజైన్. సో బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది, అందులో మెటల్ బాడీ. కాకపోతే మ్యాక్స్ ప్రో M1లో డిజైన్ బాగుండదు, కానీ M2 బ్యాక్ అయితే చాలా బాగుంది. బ్యాక్ మనకి గ్లాస్ లాంటి ప్లాస్టిక్ ఇచ్చారు. సో చూడ్డానికి అయితే సేమ్ గ్లాస్లా అనిపిస్తుంది. అండ్ కర్వ్స్ మనకి చేతిలో పట్టుకోవడానికి అయితే చాలా కంఫర్ట్గా ఉంటాయి ఫోన్ని. అండ్ అంతేకాకుండా ఈ బ్యాక్ సైడ్ మనకి గ్లాస్ లాంటి బ్యాక్ అయినప్పటికీ ఫింగర్ ప్రింట్స్ని అయితే తీసుకుంటుంది. కాకపోతే ఈ బడ్జెట్లో వచ్చిన మిగిలిన ప్లాస్టిక్ గ్లాస్ లాంటి ఫోన్స్తో కంపేర్ చేస్తే ఫింగర్ ప్రింట్స్ని అయితే చాలా తక్కువ తీసుకుంటుంది. కాకపోతే ఈ ప్లాస్టిక్ బాడీ స్క్రాచెస్ అయితే ఈజీగా పడుతుంది. సో మీరు డెఫినెట్గా బ్యాక్ కవర్ని అయితే ఈ ఫోన్ పర్చేజ్ చేస్తే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి స్క్రాచెస్ పడిన తర్వాత అయితే మీ ఫోన్ అయితే చూడడానికి అంత బాగా అయితే కనిపించదు. అండ్ ఫోన్ వెయిట్ కూడా మనకి మ్యాక్స్ ప్రో M1తో కంపేర్ చేస్తే చాలా లైట్ వెయిట్ ఉంది. అది ఎందుకంటే ఇందులో మనకి ప్లాస్టిక్ బాడీ ఇవ్వడం వల్ల ఫోన్ అయితే లైట్గా ఉంది. జస్ట్ 175 గ్రామ్సే.
అయినా ఇందులో మనకి 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. సో చేతిలో పట్టుకోవడానికి మనకు అయితే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నా కానీ మనకు అంత హెవీగా అయితే ఈ ఫోన్ అనిపించదు. అది కూడా ఈ ఫోన్లో ఉన్న ఒక మంచి విషయం అని చెప్పచ్చు. అండ్ కాల్ క్వాలిటీ విషయంలో కానీ, సిగ్నల్ రిసెప్షన్ విషయంలో కానీ నేనైతే ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేయలేదు. అండ్ స్పీకర్ అవుట్పుట్ గురించి మాట్లాడుకుంటే స్పీకర్ అయితే చాలా లౌడ్గా ఉంది. సో ఈ బడ్జెట్లో ఉన్న రియల్మీ 2 ప్రో వీటితో కంపేర్ చేస్తే ఈ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రైమ్ 2 స్పీకర్ అయితే చాలా లౌడ్గా ఉంది. సో దీంట్లో మనకి 5 మ్యాగ్నెట్ స్పీకర్ ఇచ్చారు. అంతేకాకుండా ఇది NXP స్మార్ట్ యాంప్ అనే యాంప్లిఫైర్తో వచ్చింది, అందుకే ఇందులో మనకి స్పీకర్ అయితే చాలా లౌడ్గా ఉంటుంది. సో ఒకసారి అయితే మనం స్పీకర్ అవుట్పుట్ని టెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ వెల్కమ్ టు Tech24. ఫ్రెండ్స్ ఇది ఒక డిఫరెంట్ వీడియో. సో ఈ వీడియోలో మనం 2 ఫోన్స్కి సంబంధించిన జీ క్యామ్ల మధ్య కంపారిజన్ చేయబోతున్నాం. సో జీ క్యామ్ని ఇన్స్టాల్ చేయడం ఈ 2 ఫోన్స్లో చాలా ఈజీ, అందుకే ఈ 2 ఫోన్స్కి మధ్య గూగుల్ కెమెరా. సో ఆడియో అవుట్పుట్ మాత్రం ఈ ఫోన్లో ఎక్సలెంట్గా ఉంది. పబ్లిక్ ప్లేసెస్లో కూడా ఆడియో అయితే కావాల్సినంత లౌడ్గా అయితే మనకి లభిస్తుంది. హెడ్ఫోన్ జాక్లో సాంగ్స్ వినేటప్పుడు కూడా ఆడియో క్వాలిటీ చాలా బాగుంది, కాకపోతే ఇంకొంచెం లౌడ్గా ఉంటే బాగుండి అనిపించింది. అండ్ ఈ ఫోన్లో మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో లభిస్తుంది. ఇది జనరల్గా వచ్చే స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ కంటే అండర్ క్లాక్డ్ ప్రాసెసర్, 1.95 GHz క్లాక్ స్పీడ్తో వస్తుంది. జనరల్గా 2.2 GHz క్లాక్ స్పీడ్తో వస్తాయి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్. సో 1.95 GHz క్లాక్ స్పీడ్తో వచ్చినప్పటికీ మనకి ఈ ఫోన్లో ఎలాంటి ఇష్యూస్ అనేవి ఉండవు పర్ఫార్మెన్స్లో. నేను పబ్జి ఆడాను, అస్ఫాల్ట్ 9 ఆడాను, చాలా యాప్స్ని బ్యాక్గ్రౌండ్లో ఉంచి మళ్ళీ టెస్ట్ చేశాను. ర్యామ్ మేనేజ్మెంట్లో కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. స్టాక్ ఆండ్రాయిడ్తో రావడం కూడా ఈ ఫోన్లో బెటర్ ర్యామ్ మేనేజ్మెంట్కి ఒక రీజన్ అని చెప్పొచ్చు. సో పబ్జి ఆడేటప్పుడు డిఫాల్ట్గా మనకి మీడియం గ్రాఫిక్ సెట్టింగ్స్లో తీసుకుంటుంది. సో మీడియం గ్రాఫిక్ సెట్టింగ్స్ తీసుకుని ఆడేటప్పుడు అయితే నేను ఎలాంటి ల్యాగ్స్ అయితే నోటీస్ చేయలేదు. సో AI గురించి మాట్లాడుకుంటే ఇది స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది, ఇందులో మనకి ఎలాంటి బ్లోట్వేర్ అయితే కనిపించదు. కొన్ని కస్టమైజేషన్స్ కూడా లభిస్తాయి స్టాక్ ఆండ్రాయిడ్ అయినప్పటికీ. కొన్ని జెన్ గెస్చర్స్ కనిపిస్తాయి, డబుల్ ట్యాప్ టు వేక్, డబుల్ ట్యాప్ టు స్క్రీన్ ఆఫ్, ఇలాంటి కొన్ని కస్టమైజేషన్స్ అయితే మనకి ఈ ఫోన్లో కనిపిస్తాయి. రిమైనింగ్ అంతా కూడా మనకి కంప్లీట్ ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్కి దగ్గరగా ఉంటుంది. సో బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే 5000 mAh బ్యాటరీ, దీన్ని ఛార్జ్ చేయడానికి మనకి 3 అవర్స్ టైం అయితే పడుతుంది. సో 5000 mAh బ్యాటరీ, 3 అవర్స్ టైం అయితే మనం ఓకే అని చెప్పొచ్చు. ఈ బ్యాటరీ లైఫ్ కూడా చాలా అంటే చాలా మంచి బ్యాటరీ లైఫ్ ఈ ఫోన్లో వస్తుంది. 5000 mAh బ్యాటరీ స్నాప్డ్రాగన్ 660 14 nm ఆర్కిటెక్చర్పై బిల్డ్ అయింది, బ్యాటరీ ఎఫిషియంట్ ప్రాసెసర్. సో మనం ఈ ఫోన్లో ఎంత హెవీగా యూజ్ చేసినా 1 డే పైనే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఒక నార్మల్ యూజర్ అయితే 1.5 డే to 2 డేస్ బ్యాటరీ లైఫ్ అయితే ఈజీగా ఈ ఫోన్లో మీకు లభిస్తుంది. సో ఈ ఫోన్ను ఛార్జ్ చేయడానికి 0 to 60% ఛార్జ్ చేయడానికి 1 అవర్ పట్టింది, 0 to 80% ఛార్జ్ చేయడానికి 2 అవర్స్ పట్టింది, అండ్ 0 to 100% ఛార్జ్ చేయడానికి 3 అవర్స్ టైం అయితే పట్టింది. అండ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మ్యాక్స్ ప్రో M1తో కంపేర్ చేస్తే మ్యాక్స్ ప్రో M2 కెమెరా డిపార్ట్మెంట్లో మంచి ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు. బ్యాక్ కెమెరా డే టైంలో బాగా పర్ఫామ్ చేస్తుంది, లో లైట్లో కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది, కాకపోతే కొంచెం నాయిజ్ అయితే మనకి కనిపిస్తుంది. ఫ్రంట్ కెమెరా ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండని అయితే అనిపించింది. అండ్ వీడియో రికార్డింగ్ విషయంలో కూడా మనకి బ్యాక్ కెమెరా 4Kలో వీడియో రికార్డ్ చేస్తుంది, కాకపోతే 4Kలో స్టెబిలైజేషన్ మిగిలిన ఫోన్స్లో లాగే ఇక్కడ కూడా మనకి లభించదు. సో 1080p ఈ ఫోన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లభిస్తుంది. ఫ్రంట్ కూడా ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లభించడం ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఈ ఫోన్లో స్టాక్ కెమెరా గురించి మాట్లాడుకుంటే డే టైంలో బాగా పర్ఫామ్ చేస్తుంది, లో లైట్లో కూడా డీటెయిల్స్ బాగున్నాయి కానీ కొంచెం నాయిస్ కనిపిస్తుంది బ్యాక్ కెమెరా విషయంలో. ఫ్రంట్ కెమెరా మాత్రం కొంచెం యావరేజ్ అనే చెప్పొచ్చు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనం జీ క్యామ్ ఇన్స్టాల్ చేసి అయితే మనం ఓవర్కమ్ చేయొచ్చు. సో జీ క్యామ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2 కెమెరాని నేను పోకో F1తో కంపేర్ చేశాను, రిజల్ట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. సో పోకో F1, జీ క్యామ్, మ్యాక్స్ ప్రో M2 రెండు కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశాయి. సో మీరు ఒకసారి ఆ వీడియో ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది, ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్లో నాకు నచ్చని విషయాల గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్లో మనకి నేటివ్ వీడియో కాలింగ్ సపోర్ట్ అయితే లేదు. సో నేటివ్ వీడియో కాలింగ్ సపోర్ట్ ఇవ్వడం అంత పెద్ద విషయం ఏం కాదు కంపెనీకి, అయినా ఇచ్చి ఉంటే బాగుండేది. అందరూ థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేయలేరు, థర్డ్ పార్టీ యాప్స్తో కంపేర్ చేస్తే నేటివ్ వీడియో కాలింగ్ బాగా వర్క్ చేస్తుంది. సో ఆ ఫీచర్ ఒకటి ఇచ్చి ఉంటే బాగుండని అయితే ఈ బడ్జెట్లో నాకు అనిపించింది. ఈ బడ్జెట్లో మిగిలిన ఫోన్స్ అన్నింటిలో ఉంది, సో మ్యాక్స్ ప్రో M1లో లేదు, ఇందులో కూడా లేదు. సో అదొక్కటి ఇస్తే బాగుండేది. సో మీరు నేటివ్ వీడియో కాలింగ్ యూజ్ చేసే వాళ్ళైతే ఈ ఫోన్ గురించి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడైతే లేదు, ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో నేను నోటీస్ చేసిన కాన్స్లో ఇదైతే మేజర్ ఇష్యూ. 15,000 బడ్జెట్ రేంజ్లో వచ్చిన ఈ ఫోన్లో మనకి USB Type-C పోర్ట్ ఇచ్చి ఉంటే
బాగుండేదని అయితే నాకు అనిపించింది. సో ఈ బడ్జెట్లో వేరే ఫోన్స్లో కూడా లభించట్లేదు. బట్ అంతేకాకుండా స్టాక్ కెమెరా, పర్టికులర్గా ఫ్రంట్ కెమెరా మనకి ఎక్స్పెక్ట్ చేసినంత బాగా అయితే పర్ఫామ్ చేయట్లేదు. సో ఫ్రంట్ కెమెరా కూడా కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. సో జీకామ్ని ఇన్స్టాల్ చేసి చేయొచ్చు, అయినప్పటికీ అది థర్డ్ పార్టీ సొల్యూషన్. మంచి విషయం ఏంటంటే ఈ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M2లో జీకామ్ని ఇన్స్టాల్ చేయడం అయితే చాలా ఈజీ. సో దాన్ని అయితే మనం ఓవర్కమ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, 15,000 బడ్జెట్ రేంజ్లో ఏ ఫోన్ కొనాలి అనుకునే వాళ్ళకి మ్యాక్స్ ప్రో M2 అయితే ఒక మంచి సొల్యూషన్. సో ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఆలస్యం చేయకుండా ఏమైంది, తెగిందా?